ఓకే పీస్ మూడు అయితే అంది టైంలో. ఈరోజు వచ్చేసి కుంజాపురి టెంపుల్ అని, ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ల ఎంత ఉందన్నమాట ఆ ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ సన్రైజ్ సన్సెట్ రెండు బాగుంటాయంట. సో ఇప్పుడు మేము సన్సెట్ చూసేకైతే వెళ్తున్నాము. టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ, జస్ట్ వ్యూ పాయింట్ అన్నట్టే లేకుండా. లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇక్కడే రాయల్ కెఫే అనేసి ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఏ గ్రేవీ తీసుకున్నా దాంతోపాటు కాంప్లిమెంటరీ రైస్ కానీ రోటీ కానీ ఇస్తాడనమాట. అందుకని ఒక ఐటమ్ ఆర్డర్ చేస్తే తగ్గిపోతుంది కదా, అందుకనేసి మేము ఇట్లా ఇక్కడ తింటున్నామన్నమాట లాస్ట్ కొన్ని రోజులుగా. ఇదే అన్నమాట రాయల్ కెఫే. వెదర్ రిపోర్ట్లో అయితే వర్షం లేదు కానీ క్లౌడ్స్ కొంచెం అంతా మోడంగా తయారైతుందన్నమాట లైట్గా వెదర్. పొద్దున్న ఉన్నట్టయితే లేదు వెదర్. సో ఈవినింగ్ టైంకి ఎట్లయితుంది ఏంది అనేది తెలియదు, చూడాలి. మన వచ్చిన రూట్కి మళ్ళీ వచ్చినామన్నమాట. మొన్న ఈ ఘాట్ ఎక్కగానే బీభత్సంగా ఉండింది పొగమంచు. అప్పుడు దగ్గర దగ్గరగా 11:30 అట్లయితే ఉండింది ఏమో టైము. ఇప్పుడు టైము 3 దాటింది, 3:15 అట్లా. ఇప్పుడైతే పొగమంచు లేదు. రిటర్న్ ఈవినింగ్ సన్సెట్ చూసుకొని వచ్చేటప్పుడు మాత్రం ఉంటుందనేసి అనుకుంటున్నాను. Beep, 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 beep.
పైన టెంపుల్ దగ్గర ఉన్నామన్నమాట ఇప్పుడు సో మీకు ఒకసారి రౌండ్ వేసి చూపిస్తాను ఇక్కడ నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ క్షేత్రాలు కూడా కనిపిస్తున్నాయి అనేసి అంటే మేము ఫస్ట్ అడిగినామన్నమాట అక్కడ మంచు కొండలు ఉన్నాయి ఏంటివి అనేసి అంటే అప్పుడు చెప్పా ఇక్కడ సో ఆ మంచు కొండలు ఏంటి నేను దేని గురించి మాట్లాడుతున్నా అనేది ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి కొండల మీదకి కాదు కానీ వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తా ఇక్కడ చూసారా ఇది ఇది ఒక అట్రాక్షన్ అనమాట ఇక్కడ ఏ పర్టికులర్ కంట్రీ వాటిలో సిటీస్ ఎంత దూరంలో ఉంది ఏ డైరెక్షన్లో అనేది ఇక్కడ రాసిందనమాట సో కాట్మాండు మీరు చూసినట్లయితే ఈ డైరెక్షన్లో ఉంది కదా సో ఇటు తిప్పగానే కరెక్ట్ ఆ కార్నర్ అంతా మీరు చూసినట్లయితే ఫుల్ మంచు కొండలు వాటిలల్లో ఒకటే కేదార్నాథ్ బద్రీనాథ్ ఇవన్నీ టెంపుల్స్ ఉండేటివి ఒక మంచు కొండ అనమాట సో సూపర్ ఉంది నేను క్లోజప్ వ్యూ కూడా తీసాను అనమాట అది కూడా మీరు చూడొచ్చు చాలా బాగుందన్నమాట అదిరిపోయింది ఈ సైడ్ నుంచి వ్యూ అయితే ఫుల్ మంచు కొండలు మేఘాలు కప్పేసి ఉన్నాయి సో ఇటు సైడ్ వచ్చేసి మీకు సన్సెట్ ఎక్కడ జరుగుతుంది ఏంది అనేది ఆ వ్యూ ఎట్లుంది అనేది అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడంతా మనము ఇప్పుడు ముసోరి డెరాడూన్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆ రూట్ కూడా ఇట్లే వెళ్ళాలన్నమాట సో మనకు ఈ కొండ మీద నుంచి డెరాడూను రిషికేష్ మొత్తం కనిపిస్తుంది అనేసి అన్నారు మేము ఇంకా చూడాలి మరి సిటీ వ్యూ యాడ్ ఉంది రిషికేష్ వ్యూ అనేది బట్ ఇక్కడ నుంచి అయితే ఫుల్ లోయలు కింద ఇల్లులు చాలా కనిపిస్తున్నాయి అన్నమాట సో అండ్ వెనకల ఆ కొండల దగ్గర అక్కడ సన్సెట్ జరుగుతుంది మీరు చూసినట్లయితే సో అది పరిస్థితి చాలా బాగుందన్నమాట ప్లేసు వ్యూస్ కోసమే రావచ్చు ఇక్కడికి అయితే టెంపుల్ ఉంది లేదు మీకు భక్తి లేదు అనేసి అట్లా అనుకున్నా కూడా వ్యూ కోసం రావచ్చు అన్నమాట ఇప్పుడు డైరెక్ట్ హిమాలయస్కి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినామన్నమాట ఇక్కడ మనకు చూసే ఏం లేదు సన్సెట్ తప్ప కింద మొత్తం కొండలు సో ఇది పరిస్థితి ఈ పర్టికులర్ లొకేషన్ది ఆల్మోస్ట్ ఫోర్ డైరెక్షన్స్ మీకు చూపించిన అనుకుంటున్నా సో ఈ డైరెక్షన్లో చూసినట్లయితే ఇట్లుందనమాట సో కుంజాపురి టెంపుల్ అనమాట రిషికేష్ నుంచి దగ్గర దగ్గరగా 30 కిలోమీటర్స్ ఏమో ఉంది టెంపుల్స్ చూసుకున్నాము పైనుంచి వ్యూ అదిరిపోయింది సన్సెట్ కూడా అయిపోయింది మనకి ఇంకా లాస్ట్ పార్ట్ మీరు చూడొచ్చు అవతల సైడ్ వెళ్ళిపోయింది కానీ సన్ గోప్రోలో ఎంత మాత్రం క్యాప్చర్ చేస్తుందో తెలియదు కానీ బట్ బ్యూటిఫుల్ ఉన్నింది సన్సెట్ వ్యూ అయితే ఇప్పుడు రిటర్న్ అయితే మళ్ళీ రిషికేష్ వెళ్ళాలా
అండ్ ఇక్కడ డ్రోన్ కూడా ఫ్లై చేస్తున్నాం అన్నమాట. డ్రోన్ వ్యూస్ కూడా బాగున్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే కొంచెం అప్పటికే లేట్ అయిపోయింది అనమాట. సన్సెట్ అయిపోయింది నేను టెంపుల్ నుంచి కిందికి వచ్చేకి, దానివల్ల ఎక్కువ టైం ఉండేలా ఎక్కువ లైటింగ్ ఉండేలా బాగా ఎక్కువ తీసేకి. సో జస్ట్ కొంచెం పై పైన తీసా. చూడండి వ్యూ, చాలా చంపేస్తుంది కావచ్చు. ఇప్పుడు రిటర్న్ కొండలు చూడండి ఏముండయో. చుట్టూ చాలా కొండలు ఉన్నాయి బా. అవతల సైడ్ అయితే ఫుల్ మంచు కొండలు ఉన్నాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ అవి కూడా కనిపిస్తున్నాయి అనేసి చెప్పినారనమాట పూజారి. ఆయన అడిగితే ఆ మంచు కొండలలో ఒకటి కేదార్నాథ్ బద్రీనాథ్ అనేసి. ఇప్పుడు చూడండి వ్యూ, ఇంకా క్లియర్ వ్యూ ఉంది చూడండి. కుంచాపురి అక్కడేదో లైట్స్ వేసి భలే ఉందన్నమాట. అది ఒక కొండ మీద ఇదేదో మెయిన్ హైవే ఉన్నట్టుంది. ప్రాబ్లీ ఆ తేరి వెళ్ళే రూట్ అనుకుంటా అది. నేను ఈరోజు ఆ రెయిన్ లేయర్ తెచ్చుకోలే. మామూలుగా అది ఉంటే విండ్ షీటర్ లాగా చాలా ఆపుతూ ఉండేది, కొంచెమైనా ఇట్లా ఓపెన్గా ఉండేదానికంటే. సో ఈ రోజటికైతే ఈ జర్నీతో ఎండ్ చేసేస్తాను బాగు. రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఈరోజు ప్లాన్ చేసేసి కొంచెం నీట్గా ఫాలో అవ్వాలి నెక్స్ట్ 1 వీక్ ప్లాన్. ఎందుకంటే తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆలోపు ఇంకా ఏమున్నా ఈ టైం యూటిలైజ్ చేసుకొని కొంచెం మేము అనుకున్న ప్లేసెస్ అవి ఇవి తిరిగి చూసేసి తర్వాత హ్యాపీలీ రిటర్న్ అయిపోవచ్చు. ఇంకా కొండ మొత్తం ఎక్కాలి. ఈ కొండ దగ్గర దగ్గరగా 6 కిలోమీటర్స్ ఉందా. ఈ కొండనే ఈజీలీ 6 to 8 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. పైన టెంపుల్ దాకా దాదాపు ఒక 100 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈజీలీ 100 మెట్లు ఎక్కేసి వెళ్ళాలి పైకి. అది కాకుండా ఓల్డ్ రూట్ వెహికల్స్ పోయేకేదో ఉండింది, అది అంటే స్పాయిల్ అయిపోయింది అనమాట మొత్తం రోడ్ ఇప్పుడు లేదు. సో అక్కడ నుంచి కొంతమంది మెట్లు ఎక్కలేని వాళ్ళు దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నారన్నమాట. లెఫ్ట్లో ఫుల్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, రిషికేశ్ నాకు తెలిసినంత వరకు. నేనే ఈ గోప్రోలో క్యాప్చర్ అవుతుంది అంటావా. ఏమో చూద్దాం, కనిపించిందా లెఫ్ట్లో అంత లైట్స్?
ఇక్కడ నుంచి మీకు ఎంటైర్ రిషికేష్ వ్యూ నాకు తెలిసి ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి, అది రామ్ జిల్లానో మరి లక్ష్మణ్ జిల్లానో తెలియదు. ఇక్కడ ఏదో రైల్వే స్టేషన్ ఏదో ఉన్నట్టుంది, మరి వరుసగా లైట్లు ఉన్నాయి.